ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారి రాజేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మండల విద్యాధికారి రాజేశ్వర్ మండల విద్యా వనరుల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక శాఖపరమైన అంశాలను వివరించడం జరిగిందన్నారు. అలాగే కలెక్టర్ సూచించిన ప్లాన్ ఏ ప్లాన్ బిలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిఆర్పీలు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో మనం సంగారెడ్డిలో 48 మంది పిల్లలకి హాస్టల్లో కరోనా వైరస్ వచ్చింది. ఇలాంటి అవకాశం తాగకుండా చాలా బాగానే చేస్తున్నారు. ఇంకా కట్టుదిట్టంగా చేయాలి. పెద్ద స్కూళ్ళలో ఇంకా చాలా సేవ్ చేసుకోవాలి. చిన్న చిన్న స్కూళ్ళలో తీసుకుంటారు, కానీ పెద్ద స్కూల్లో ఇంకా చాలా ప్రభావం చెప్తారు కాబట్టి అక్కడ ఇంకా ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు కనబడదు, కానీ కనబడలేదు పిల్లలేని వాళ్ళే పోవడు వాళ్ళే వచ్చుడు. డ్యూటీ చేయండి, నిజంగా తీసుకోండి, శుభ్రంగా చేయండి, దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. అదొకటి. ఇంకా ఏం చేస్తామని ఇంకేమన్నా ఉన్నాయి ఇష్యూస్ కూడా చెప్పారు, ప్రభాకర్ చెప్పారు. ధైర్యంతో ఎప్పటికప్పుడు మేము మొన్న మీటింగ్ పెట్టారు హాస్టల్లో మనకి హెడ్ మాస్టర్స్కి యూపీఎస్ అనేది వేసుకునేవారు. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే చాలా చోట్ల అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, కానీ ఆ బీరువాళ్ళను ఎక్కడ పెట్టుకుంటున్నారు, రిజిస్టర్ లెక్కిస్తలేరు, అడ్మిషన్ రిజిస్టర్ లెక్కిస్తలేరు, అవి అక్కడనే ఉండిపోతున్నాయి. ఇది ఆన్లైన్లో ఎక్కడ ప్రతిదీ కూడా వచ్చిన వెంటనే హెడ్ మాస్టర్ సంతకం చేసి ఇటు అడ్మిషన్ రిజిస్టర్లో అటెండెన్స్ రిజిస్టర్లో ఆన్లైన్ ఇటు అన్నింటిలో నమోదు కావాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా చాలా స్కూళ్ళలో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా అంటే ఏపీలో ఉంది, ఇంకా చాలా నాగపూర్లో ఉండొచ్చు, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి సక్సెస్. ఇప్పుడు బసాపూర్లో ఉండొచ్చు, చాలా చోట్ల డోనర్స్ వాళ్ళు వర్షాలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు. ఇప్పుడు మన దయానంద రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చారు, ఇంకా ఇవ్వబోతున్నాం, ఈ సంవత్సరం కూడా రాబోతున్నాయి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.